हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। इकड़ वे पानीय डेंटल कॉलेज अंडी। इधी हैदराबाद कोत्तापेट दग्गर चैतन्यपुरी अक्कड़ उंटुंदी। मन हैदराबाद पट्टण प्रजलकैते अंदर की बागुंटुंदी। एंटे मन बैठ डेंटल कॉलेज कन्ना इकड़ना डेंटल कॉलेज चाला रीजनेबल प्राइसेस उंटाई। बैठक की इकड़की चाला तेड़ उंटुंदी। मन मिनिमम इकडोचे फी अच्छे 70 रूपी फी तो 1 ईयर फ्री उ 1 ईयर मोतम एपड़ना रावचो एपड़ना फ्री अने जस्ट 70 रूपीस उ प्रती तक उ इकड़ मन कमान केन एंट्री अंत आ एंट्री नीचे मन एंटर इकड़ पारकिंग दर पेको चाल उदी कॉलेज असल मंची नीट चाला अंदंगा विशालंगा उंटुंदी। इदी एंट्री अंडी। मन मेन गेट दग्गर एंट्री स्टार्ट अयिते इक्कड नुंची स्टार्ट अवुतुंदी मेन कॉलेज कैंपस अंडी। इदी असलु कोन्नि एक्रास्ललो उंदी। इक्कड नुंची मन लोपलकि एंट्री अयिते अक्कड सेक्यूरिटी दग्गर नेनु अडुगुतुन्नानु इक्कड वेल्लालि अनि। अंटे इंतक मुंदु वेल्लानु गानी తెలుసు నాకు కాలేజ్ గురించి, కాలేజ్ కు నియర్ బైనే ఉంటది, ఇక్కడ ఫ్రీ ఉంటది, తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి తెలుసు. కానీ ఓపెన్ తీసుకో, ఫీచర్స్ ఎంత ఉంటాయి? లాస్ట్ టైం కరోనాకు బిఫోర్ 30 రూపీస్ ఫీ ఉండని తెలుసు, కానీ ఇప్పుడు వచ్చేసి 70 రూపీస్ తీసుకున్నారు. ఇది ఓపీ అండి, ఇక్కడనే ఓపీ తీసుకోవాలా. అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, ఎందుకంటే అన్ని రకాల ట్రీట్మెంట్ జరుగుతాయండి. క్లిప్స్ వేస్తారు టీత్కి, మనకు క్లీనింగ్ చేస్తారు, రూట్ కెనాలు, అన్ని క్యావిటీస్ ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తారంట. కానీ కొంచెం టైం పడుతుందండి. ఏంటంటే మనకు ఇప్పుడు బయట ప్రైవేట్లో ఏంటంటే 10,000 పెడితే రూట్ కెనాల్, 15,000 పెడితే రూట్ కెనాల్ చేస్తారు, 1 డేలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 15 డేస్ అలా టైం ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ సీనియారిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ వస్తారు కాబట్టి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటారు. మనకు ఒక టైం షెడ్యూల్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఓపీ దగ్గర ఏంటంటే మనము ముందుగా ఇట్లా ఓపీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనకు ఒక కార్డ్ ఇస్తారు, ఒకటి పెద్దది ఇస్తారు, ఒకటి చిన్నది ఇస్తారు. 2 కార్డ్స్ తీసుకొని ఫిలప్ చేయాలి, అంటే మన నేమ్, అడ్రస్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఫిలప్ చేయాలి మేడం. వాటిని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అనే దాని గురించి ఇక్కడ చూసారా 2 కార్డ్స్ ఇస్తారు. అలా మొత్తం ఫిల్ చేయాలి ఫామ్, అంటే చిన్ననే ఉంటాయి, సింపుల్గా ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ మేడంకి ఇచ్చేసి వాళ్ళకు 70 రూపీస్ తీసుకుంటారు అంతే వాళ్ళ ఫీజు. బాగుంది ఓపీ, ఎందుకంటే 1 ఇయర్ వరకు కదా మనకి. ఇక్కడ లోపల 2 పేజెస్ ఉంటాయి చూడండి, వాళ్ళు రాస్తారు ఏంటి ప్రాబ్లం అనేది. ఈ చిన్న కార్డ్ ఒకటి మన దగ్గర ఉంటుంది. ఆ కార్డ్ వచ్చేసి ఏంటంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ కార్డ్ తీసుకొని వెళ్తే మనకు పెద్ద కార్డు ఉంటుంది కదా ఓపీ కార్డు, అది చూపిస్తారు. ఇక్కడ మనం ఫీ చేసి ఓపీ కార్డు రాయించుకొని తీసుకొని వెళ్తే నెక్స్ట్ మనకు వాళ్ళు రూమ్ నెంబర్ చెప్తారు ఎక్కడ అనేది. అక్కడ రూమ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని ఉంటాయి. మైక్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం చెకప్కి వెళ్ళాలి కాబట్టి రూమ్ నెంబర్ 1కి వెళ్ళండి అని చెప్తారు. అక్కడ నుంచి మనం రూమ్ నెంబర్ 1 తర్వాత చూడండి, మీ నిదానంగా మీకు అర్థమవుతుంది నేను ఎలా చూపించాను, మొత్తం తీసానండి. ఏంటంటే అక్కడ అసలు ఫుల్ జనాలు, ఒకటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నేను మొత్తం అసలు పెద్ద ఉంది కాలేజ్, తీయాలంటే కొంచెం భయపడ్డాను. నేను తీయడానికి పర్మిషన్ కూడా లేదు, కానీ అంటే అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారేమో కానీ నేను అడగలేదు. నేను ఎందుకో వెళ్ళగానే తీసుకోవాలనిపించేసింది. సరే సరే, చెకప్ అయిన తర్వాత అన్ని ట్రీట్మెంట్స్ అయితే చాలా ఫ్రీ అండి. మనకు రూట్ కెనాల్కి అయితే ఇక్కడ వచ్చేసి 3,000 అవుతాయని అన్నారు. మామూలుగా అయితే బయట అయితే 7,500, కొన్ని అంటే చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, అక్కడైతే 5,000. లేదు అని అనుకుంటే పెద్ద డెంటల్ హాస్పిటల్ పెద్ద దాంట్లోకి వెళ్తాం అప్పుడు ఖచ్చితంగా 15. అక్కడ కార్డు పేమెంట్ మేడం ఇది ఎక్కడ రూట్ కెనాల్ లోపలి చేయండి. కార్డ్ ఇచ్చేసి ఇది ఏం చేస్తానంటే ఇక్కడ లోపల మేడం ఉంది, అక్కడ కార్డ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఉంటారు, చిన్న కార్డ్ తీసుకొని
బయట వచ్చేసి మళ్ళీ కూర్చోకుండా ఏం చేశానంటే మొత్తం అంతా రౌండ్ వేసుకొని వచ్చాను అండి. ఇంప్లాంటేషన్కి మన పేజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెక్షన్ ప్రతి ఒక్క విభాగం ఉందండి. అసలు ఎంత బాగుందో కాలేజ్ అయితే నాకు మస్తు నచ్చింది. అసలు అక్కడ చాలా జనాలు ఉన్నారు. మీరే చూడండి ఇంకొక దగ్గర అయితే పీజీ సెక్షన్ ప్లాన్ చేసేదైతే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడైతే టూ ఫ్లోర్స్ ఇది కాకుండా ఇంకా బయట అవుట్స్కట్ క్యాంపస్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంత టూ ఫ్లోర్స్లో అవుట్స్కట్ క్యాంపస్ ఉన్నట్టు ఇది వాళ్ళకి క్యాంపస్ కాబట్టి ఇంకా నేను ఫస్ట్ బ్లాక్ నుంచి 6 to 7 వరకు బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా అది ఏంటంటే నా ఫోన్ షేక్ అవుతూ ఉంది, మీకు అర్థం కాకుండా చూపిస్తూ వెళ్తున్నాను డైరెక్ట్ అలానే. ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్ వాళ్ళు ఇలా స్టేట్ వెళ్తూ ఉంటే మనకి ఇట్లా చేస్తారు. మనకు సేమ్ మనకు ఎంబీబీఎస్ వాళ్ళకు ఎక్కువ ఉంటాయో అంటే వీళ్ళకు కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విభాగాలు ఉన్నాయి. అవన్నీ మనకు కూడా కొన్ని తెలియదు కదా. సో అందులో కొన్ని నేను అక్కడ ఉండే కొన్ని కొత్త వరకు షూట్ చేయడానికి చూడండి ఎన్ని చైర్స్ ఉన్నాయో అసలు డెంటల్ క్లినిక్లో. మామూలు క్లినిక్లో అయితే 1-2 ఉంటాయి. నేను బయట ఇంకా మిర్రర్ నుంచి తీసాను. నంబర్ ఆఫ్ సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి. అసలు ఎంతమంది అక్కడ ట్రీట్మెంట్ కొన్ని వేల మంది చేయించుకోవడానికి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసి పీజీ విభాగం అంటే ఇక్కడ మరి లోపల మరి ఏమో చేస్తుందా లేదంటే టీకి సెట్టింగ్ చేస్తుందా నాకు తెలియదు. కానీ అక్కడ వెళ్దామని తీద్దామని వెళ్ళాను కానీ అక్కడ పాసిబుల్ అవ్వలేదు నాకు తీయడానికి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే లాస్ట్ సెక్షన్ ఇక్కడికి వర్తిస్తారంట. అది మొత్తం మనం ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ తర్వాత మనకు ఎందుకు వస్తేనే అర్థమవుతుంది. కానీ ఇందులో మాత్రం మనకు హైదరాబాద్ పట్టణ ప్రజలకు అయితే చాలా యూస్ఫుల్ అండి. ఎవరన్నా డెంటల్ పర్పస్లో మీరు ఏమన్నా చేయించుకోవాలి తీర్చాలి రూట్ కెనాల్స్ కానీ కుప్పలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఈ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయండి. చాలా తక్కువ ఖర్చుతో మీకు కంప్లీట్ అవుతుంది. మామూలుగా వేరే హాస్పిటల్స్లో అయితే 1000 పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ హాస్పిటల్లో మీకు తీయడం జరిగింది ఇలా. సో మీకు అంత ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ.